కాకినాడ టీడీపీ అభ్యర్థి కొండబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన ప్రచారాన్ని 14వ డివిజన్ నుంచి ప్రారంభించారు. ఎన్నికల ప్రచారానికి ముందు ఆయన తెలుగుదేశం జెండా ఆవిష్కరించి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ కొట్టుకోండి, మనం ఓటమ్మ మర్చిపోద్దు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఆదరిస్తున్నారు. మళ్ళీ మీరే రావాలి బాబు, ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి, ఈ రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీ వల్ల సాధ్యం అని చెప్పి వాళ్ళే ఎదురొచ్చి చెప్తున్నారు. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల. అందుకే ఈ రోజున మా కాకినాడ నగరమే కాదు, ఏదైతే మా కాకినాడ పార్లమెంట్ ఉందో 7 నియోజకవర్గాలు కూడా ఈరోజు అత్యధిక మెజార్టీతో సభ్యులు నెగ్గుతున్నారు. అదేవిధంగా ఈరోజు నేను మాటిస్తున్నా కాకినాడ పార్లమెంటు సభ్యులు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో నెగ్గబోతున్నారని కూడా ఈ సభలో ముఖ్యంగా తెలియజేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం మీద ఈ ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కేంద్రం మనకి మాటించి మాట తప్పింది. నరేంద్ర మోడీ గారు ఈరోజు మాటించి మాట తప్పారు, అన్యాయం చేశారు. మనం పార్లమెంట్ సభ్యులు నెగ్గించుకుని పార్లమెంట్కి పంపించి మనకి ఏదైతే ప్రత్యేక హోదా ఉందో, ఏదైతే మనకి రావాల్సింది ఉందో అన్నీ కూడా మన ఎంపీల ద్వారా సాధించుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ఎంపీ క్యాండిడేట్ని అత్యధిక మెజార్టీతో నెగ్గించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ముసలమ్మ దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తు ఓటేసి నెగ్గిస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తాం, ఇక్కడ శాసనసభ్యులుగా చేస్తాం, పార్లమెంట్ సభ్యులుగా సునీల్ గారు నెగ్గిస్తామని ప్రతి ఒక్కరి నోట కూడా